ఢిల్లీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్ సారు చాలా ప్రాక్టికల్ మనిషే ఉన్నట్టున్నాడు కదా. యమునలా గలీజ్ నీళ్ళు వారుతున్నా పట్టించుకోలేడు. అక్కడ అధికార ఆమ్ ఆద్మీ సర్కారోళ్ళని మాటలతో చెప్తే సరిపోదని యమున నీళ్ళల్లా ముక్కు మూసుకొని మునిగిండు. సీన్ కట్ చేస్తే దౌకండ్ల పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. ఇక చూడురి అసలు ఏమైందో. రెడీ 1 2 3 గో. గతం ముక్కు మూసుకొని యమున నీళ్ళలో సగం మునికేసిన ఈ ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ సచ్దేవ సారు తెల్లారే దావకన బెడ్డెక్కేటంత సిక్కయిందట. పెయ్యంత దురద మంటలేసి పొక్కులు వచ్చినాయట. దమ్మాడలేదట. దిబ్బకే దావకన పోయి చూపెట్టుకుండిట్లా. మొత్తం చెకప్లు ల్యాబ్ టెస్టులు చేసి 3 రోజుల మందులు రాసి మల్లోపారి ఇట్లా ప్రాక్టికల్ పాలిటిక్స్ చేయొద్దు అని సలహా ఇచ్చి పంపించారట డాక్టర్లు. పాపం ఢిల్లీ పబ్లిక్ యమునా నీళ్ళతోటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చేస్తున్న మోసాలను ప్రాక్టికల్గా చూపెట్టాలని ఎంత తన్లాటుందో చూడు సార్కు. 2025 నాటికి యమునా నీళ్లను దోషిట్ల పట్టుకొని తాగేటంత తేటగా చేస్తా అని మాటిచ్చి మోసం చేసిర్రు. పైసలు మాయం చేసిరని చెప్పేటందుకు ఇంత సాహసం చేసిండు. కానీ నిప్పు కాలుతుందని చెప్తే సరిపోయేదానికి నిప్పులు చేత్తోని పట్టుకొని ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమయ్యేటట్టు చూపెట్టాలనుకున్న ఈ సచ్దేవ్ సార్ ఆలోచన చూసి అవాక్కైతున్నారట ఢిల్లీ జనాలంతా. యమునల మునిగితే పొక్కులు వస్తాయి దమ్మాడదని చూపెట్టి సరిపెట్టిండు. అవి దాగితే పానాలకే ముప్పు ఉంటుందని ప్రాక్టికల్గా చూపెట్టాలన్న ఆలోచన వస్తే ఇంకెంత డేంజర్ ఉండో పరిస్థితి కదా.